నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య ఆగమ వాస్తు పురాణ పండితులు ఆరుఢ చక్ర సామ్రాట్ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ క్రొత్తపల్లి సురేష్ శర్మ గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు క్రితం వీడియోలో కుంభ రాశిలోకి శని ప్రవేశించడం కారణంగా అసలు మన భారతదేశం మీద టోటల్ ప్రపంచం మీదే ప్రపంచం మీదనే ఎఫెక్ట్స్ కొత్త కొత్త ఉంటాయని చెప్పుకున్నాం అనేసి చెప్పారు కదా మరి అసలు దీని ప్రభావం ఏ ఏ రాసుల మీద ఉంటుంది ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం ముందుగా ముందుగా మీరు ఏ రాసుల గురించి అన్నారు కాబట్టి చెప్తాను జాహ్న గారు ఇప్పుడు సహజంగా రాశిలో నక్షత్రాల్లో రెండు రోజు రెండు గంటలు అప్పుడు పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి రాలిపోయేటువంటి వృద్ధుడు దాకా ఉంటారు అవును సత్యం అంటే ఆ రాశిలో ఉన్నవాళ్ళు అందరూ ఉంటారు మరి రెండు రోజులు శిశువుకి ఎలా ఉంటుంది అనేది ఆ వృద్ధుడు ఎలా ఉంటుంది అనే దానికి శాస్త్రంలో కొన్ని కొన్ని ఈ రాశినే బట్టి నిర్ణయించడానికి కూడా ఉండని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఏజ్ ప్యాటర్న్స్ మారిపోతుంటాయి సో ఏజ్ ప్యాటర్న్స్ మారిపోయినప్పుడు ఏమవుతాయంటే ప్రభావాలు కొన్ని ప్రభావాలు కొందరికి అప్లై అవుతాయి కొన్ని ప్రభావాలు కొందరికి అప్లై అవుతాయి ఇప్పుడు కొంచెం విపరీతమైనటువంటి స్ట్రెస్ ఉంటుంది విపరీతమైన మానసిక ఒత్తిడి ఉంటుంది అంటే మానసిక ఒత్తిడి ఎవరికి ఉంటుంది అంటే మధ్య వయస్కుడికి ఉంటుంది అట్లాగే వృద్ధుడికి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అన్నీ చూస్తూ కంటే ముందు ఒక సంపద సంపాదించి పెట్టుకున్నాడు సంపాదించి పెట్టుకున్నప్పుడు వాడికి ఆందోళన ఎక్కువగా ఉంటుంది ఈ సంపద అంతా పిల్లవాడు దుర్వినియోగం చేస్తున్నాడని మధ్య వయసులో ఉన్నవాడికి ఈ సంపదని పోగొట్టుకోవడమో జరుగుతున్నాం ఇరుక్కో డబ్బులు ఇరు కొంత ఎక్కడో దిగ అవి అలా ఇరుక్కోబోయి అవి రాని పరిస్థితి రావడము లేదా ఎదుగుతూ కష్టపడడం జీవిత పోరాటం ఉంటాయి ఎదుగుతున్న వాడికి ఒకటే ఏముంటుంది ఎట్లాగైనా నేను వెళ్ళాలి జీల్ అంటే వాడికి ఒక కోరిక కసి ప్యాషన్ నేను ఇలా ఎదగాలి అనేటువంటి దాంట్లో ఉంటుంది ఇంకా చిన్న పిల్లలకి వచ్చేటికే ఆరోగ్య చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి అంటే అది చిన్న పిల్లలకు వర్తిస్తుంది అంటే రాశి ఫలాలని మా రాశి ఫలాలు చూసి మాకు జరిగిపోయింది ఇలా జరగలేదు అలా జరుగు అనుకోవడానికి లేదు వారి వారి వ్యక్తిగత జాతకాలను కూడా చూసుకోవాల్సిన స్థితి కూడా కొంత ఉంటుంది అయితే పేరును బట్టి ఈ రాశి మండలంలో రిజల్ట్స్ ఖచ్చితంగా కొంతమందికి అప్లై అవుతుండడం వల్లే రాశి ఫలాలు ఇంత ఆదరణ పొందే ఇది రాసుల గురించి నిర్దిష్టంగా మనం అనుకున్నది గురుగారు మరి మకర రాశి వారికి దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటారు మకర రాశి వారికి మనం గతంలో చెప్పిన దాని ప్రకారం చిన్న చిన్న డిస్క్రిమినేషన్స్ ఉంటాయని చెప్పాం ఎందుకంటే జన్మ వక్ర శని వలన మీరు అనుకున్నటువంటి పనులు కొన్ని సాఫీగా వెళుతూ కూడా కొన్ని ప్రతికూలతలు వస్తాయి కానీ విజయం మీ వెంట ఉంటుందని ఖచ్చితంగా చెప్పడం జరిగింది నేను ఎందుకంటే మకర రాశికి మనం చూసినట్టయితే రాజస్థానం మీద శని దృష్టి ఉండడం రాజ్యస్థానం అని చెప్పబడినటువంటి ఆ స్థానం ఏదైతే ఉందో అది తుల ఆయనకి యోగప్రదమైన స్థానం అవడం అట్లాగే శని యొక్క దృష్టి తుల ఏదైతే మన ఈ యొక్క మకర రాశికి ఏడవ ఇంట్లో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వచ్చినా కానీ సర్దుకుపోతాయి ఏమేమి పెద్దగా వరీస్ అవసరం లేదని చెప్పుకున్నాను కానీ ఈ సంవత్సరం ఏం జరుగుతుంది అంటే శని మారిన తర్వాత చూసేది ముఖ్యంగా అష్టమాన్ని చూస్తున్నాడు అట్లాగే వాహన స్థానాన్ని చూస్తున్నాడు మాతృస్థానం వాహన ముద్రాధికార స్థానం అని చెప్పబడిన నాలుగవ ఇంటిని శని చూస్తున్నాడు చూస్తున్నది నీచస్థానం అట్లాగే సప్తమ స్థానాన్ని వదిలి అష్టమాన్ని చూస్తున్నాడు అష్టమ స్థానం ఏదైతే ఉందో సింహరాశి ఆ రాశి అంటే సూర్యభగవానుడి ఆ రాశి అష్టము ఆయు స్థానం అయింది ఇకపోతే లాభాన్ని చూస్తున్నాడు అంటే వాహన లాభం ఆయుర్లాభం అనే రెండు విషయాల మీద శని ప్రభావం ఉండబోతుంది సో ఉండబోతుంది అంటే ప్రాణం పోతుందా అంటే ప్రాణం పోదు ఇప్పుడు మీకు ఒక కాలు రెండు చేతులు విరిగిపోయి మీరు ఇంట్లో వాళ్ళకి భారంగా కుర్చీలో కూర్చోవలసిన పరిస్థితి సంప్రాప్తిస్తే లాగా కోమాలో పడిపోతే అది కరెక్ట్ కాదు నేను గతంలో కూడా ఇక్కడ తులారాశి గురించి చెప్పకపోతే ఆయన చెప్తున్నాను తులారాశిలో గతంలో నేను చెప్పినప్పుడు అర్ధాష్టమ శని జనవరి వరకు ఉంటుంది కాబట్టి దుడుకు నిర్ణయాలు తీసుకోవద్దు ఆత్మహత్య ప్రయత్నాలు ఇటువంటి చేయొద్దు ఇటువంటి కొన్ని చెప్పాను సో ఇప్పుడు మకర రాశికి అర్ధాష్టమ శని లాంటి దోషాలు లేకపోయినా అర్ధాష్టమ స్థానం అని చెప్పబడిన నాలుగో ఇల్లు అర్ధాష్టమ స్థానం అని చెప్పబడింది అంటే సగం అర్ధాష్టమం అంటే ఏంటి అష్టమంలో సగం అర్ధాష్టమం ఆ స్థానం మీద శని దృష్టి పడింది రాశ్యాధిపతి దృష్టి కాబట్టి శని ప్రాణకారకుడు కాబట్టి ప్రాణం అయితే పోదు కానీ మీరు తీసుకుని అంటే ముఖ్యంగా నేను యువతకి మరీ మరీ చెప్తున్నా మకర రాశిలో ఉన్న యువత ఇప్పుడు మీరు నమ్మతారా నమ్మరా నా కొడుకు నా యొక్క సొంత కుమారుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో మా అన్న కుమారుడు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటే వాళ్ళని గట్టిగా అవ్వం చేశాను జాన్ ట్వంటీ సిక్స్ తర్వాత మీరు వాహనాలు తోలేటప్పుడు వాహనం ఎక్కబోయే ముందు నాకు నన్ను ఒక్కసారి తలుచుకోండి మీ తల్లిదండ్రులను తలుచుకోండి మీ వేగం నియంత్రణ అవుతుంది మీకు భార్య పిల్లలు భవిష్యత్తు ఎంతో ఉంటాయి అట్లాగే నేను ప్రతి ఒక్క బిడ్డకి ప్రతి ఒక్క నాకంటే వయసులో పెద్దవైన వాళ్ళకి దుడుకుపాటుగా వెళుతున్న ప్రతి చిన్న తమ్ముడికి కూడా చెప్తున్నానండి మీ తల్లిదండ్రులకు వేదన కలిగించేట్టు మీ నిర్ణయాలు ఉండద్దు దయచేసి వాహన విషయంలో ఖచ్చితంగా ఆయుర్భాగ్యాలు ఉన్నప్పటికీ వాహనంలో గంధం అట్లాగే ఆయుష్కి ఇబ్బందికరమైన పరిస్థితి మీ తల్లిదండ్రులకి అనేక ఇప్పుడు ఒక బిడ్డ యాక్సిడెంట్ అయ్యి కోమాలో పడ్డా అంటే తండ్రికి ఎంత డబ్బులు అప్పులపాలైపోతాడు సో మీ వల్ల మీ తండ్రి అప్పులు పాలవ అనేత పితృకారకుడైనటువంటి సూర్యుడి రాశిలో అష్టమం ఆయుష్ స్థానం అయింది సో తండ్రి అప్పులు పాలయ్యేటట్టు మీరు చెయ్యొద్దు ఈ వీడియోని వింటున్న తల్లిదండ్రులు నా యొక్క అప్పీల్ మీ బిడ్డలకి మీ వాళ్ళకి ఎవరైతే మకర రాశిలో ఉన్నారో ఇది చూపించండి ఇలా చెప్తున్నాడు మీరు దయచేసి దుడుకుగా వాహనాన్ని తోలద్దు అట్లాగే మీ ప్రాణాల మీదకి తెచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని ఒక రిక్వెస్ట్ మీ పిల్లలకి పెట్టండి ఆ పిల్లలకి నేను ఇలా అంటున్నాను కాదు సామధాన భేదాల్లో చెప్పండి వినకపోతే దండోపాయం నాలుగు తగిలించి కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో పడేయండి నో ప్రాబ్లం వాడు కనీసం మీ కళ్ళ ముందు ఉంటాడు ఇలా ఎందుకు అప్పీల్ చేస్తున్నానంటే అంత వాహనానికి అంత ఇబ్బందికరమైన స్థానం ఉంది కొంచెం స్తంభన జరిగి ఉంది పుత్రస్థానంలో కుజస్తంభన ఉండడం మకర రాశిలోని తండ్రి కొడుకులు ఉన్నారనుకోండి కుజుడు స్తంభించి ఉన్నాడు మార్చి దాకా సో స్తంభించినటువంటి ఆయన ఎవరిని చూస్తున్నాడు అంటే ఓ మీ యొక్క పూర్వజన్మ కర్మస్థానం అయినటువంటి వ్యయాన్ని చూస్తున్నాడు సో అదే కాకుండా మీ యొక్క లాభాన్ని చూస్తున్నాడు పుత్రలాభాన్ని పుత్రస్థానంలో ఉండి పుత్రలాభాన్ని చూస్తున్నాడు లాభాన్ని చూస్తున్నాడు అట్లాగే ఆయుస్థానం మీద కూడా కుజ దృష్టి పడింది శని దృష్టి పడింది శని కుజ గ్రహ యుద్ధం నడుస్తుంది కుజుడు ప్రాణం తీయాలంటాడు శని కాపాడాలంటాడు ఈ రెండింటి మధ్య వాడు నలిగిపోతాడు ఇవన్నీ భయపెడుతున్నానని దయచేసి తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా మీరు మీరు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు మీరు భయపడద్దు దయచేసి ఏ నా వీడియోల్లో నేను అప్పీల్ చేసేది నేను చెప్తున్నది మీకు కొంచెం భయం కలిగితే వినండి ఫస్ట్ భయాన్ని నివారించుకోవడానికి మీరు ఏం చేయాలి వాహనం విషయం ముఖ్యంగా టూ వీలర్ డ్రైవ్ ఫోర్ వీల్ డ్రైవ్ కొంతమేర పర్వాలి టూ వీల్ డ్రైవ్ మాత్రము మీ తల్లిదండ్రులకి వేదన కలిగిస్తుంది డ్రైవ్ చేసేటప్పుడు ఉద్యోగ నిమిత్తం వెళ్తున్న వారు ఏదో హడావిడిగా వెళ్ళిపోవద్దండి దయచేసి ఒక హెల్మెట్ ధరించండి నేను చెప్పేవన్నీ మీ యొక్క మంచి కోసమే ఉంటాయి కాబట్టి జాగ్రత్త మీరు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తుంటే ఏ పో ఎవడో హిట్ అండ్ రన్ అని కూడా హైదరాబాద్లో మనం చూస్తుంటాం అమిత వేగంగా వచ్చి పక్కన జమ్ముని వెళ్ళిపోతుంటాడు ఒక వృద్ధుడు పాపం స్కూటర్ దొరుకుతూ మా ఇదేపట్నం దగ్గర నా కళ్ళతో చూశాను పాప ఆయన పాటికి ఆయన పోతూ ఉన్నాడు విధివశాత్తు ఆయన హెల్మెట్ పెట్టుకోలేదు ఆ రోజు ఒక ఎవరో పిల్లవాడు మంచి స్పీడ్లో పక్కన పోతూ ఒక భయంకరమైన వికృత శబ్దం చేశాడు ఆ పబ్బదాన్ని పడిపోయాడు పాప తలకి హెడ్ ఇంజరీ అయ్యింది నేను చూసి ఏమీ చేయలేక నిస్సాయంగా ఏం చేస్తాం వన్ నాట్ ఎయిట్కు ఏదో ఫోన్ చేస్తారు ఎవరో చేశారు ఆ తర్వాత ఆయన గురించి ఆలోచించడానికి నాకు మనస్కరించక నేను వచ్చేసాను అక్కడి నుంచి పొద్దుట పొద్దునే కాబట్టి ఇటువంటివి చూసినప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అంటే మనలో ఉన్న ఈ యొక్క పోకడలే కాబట్టి మకర రాశిలో ఇటువంటిది కొంచెం తగ్గించుకోండి ముఖ్యంగా మకర రాశిలో ధనిష్ట నక్షత్రము శ్రవణ నక్షత్రాలు ఉన్నవారు ఉత్తరాషాఢలో కూడా నా కొడుకున్నాడు నేను మా అన్న కొడుకున్నాడు అందరికీ హెచ్చరించాను కానీ ఇంకా కూడా విపరీతంగా చెప్ బాగా ఆలోచించండి ఇంకొకటి ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో వాహనం కొన్నవాళ్ళు కూడా జాగ్రత్త పడాలి కొత్తగా కొన్నవాళ్ళు కొత్తగా వాహనం అప్పీల్ చేసిన కూడా వాహనాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అండి మీ పక్కన సేవకులను కూడా అఫ్ కోర్స్ ఇప్పుడు సందర్భంగా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వాహనం తీశారు కొత్త వాహనం కాబట్టి వాహనం కొత్త వాహనాన్ని ఆయన దుర్మార్గుల నుంచి కూడా దాని మీద అటాక్లు ఎదురవ్వకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత అయితే పోలీస్కి అప్లికేషన్స్ పెట్టడం వీలైతే ప్రొటెక్షన్ బాగా పెంచుకొని చేసుకోవాల్సిన అవసరం అయితే ఆయనకి కూడా ఉంది ఆయన కూడా బాగుండాలి మనతో మనం చక్కగా బాగుండాలని కోరుకోవడమే నా ఉద్దేశం పది మంది మంచి కోరుకునే వాళ్ళు ఈ విషయాలన్నీ సామాన్యంగా వెళ్తాయి వివాహ విషయాలు అన్ని సామ మిగతా ఏ విషయాలు లేవు ఈ పర్టికులర్ విషయాల మీదనే ఇబ్బంది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మంచి జీవితం గడపండి ఈ యొక్క మృత్యుంజయ స్తోత్రము అరుణ సౌర మహాసౌర పారాయణం కూడా చేసుకోవడం మంచిదే చాలా సంతోషం గురుగారు అంటే ఏదుందో అది నిక్కచ్చిగా అందరూ బాగుండాలని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురు అనేక మంది స్త్రీలు పురుషులు కూడా వాహనాన్ని తోలుతుంటారు అట్లాగే ఈ ఇంకొకటి కూడా మకర రాశిలో ఉన్నటువంటి వారికి మాతృస్థానం కూడా కాబట్టి తల్లి అనారోగ్యం గురించి కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి వీరు తల్లి వాళ్ళకి అంటే మా ఈ యొక్క మకర రాశిలో ఉన్న వాళ్ళకి తల్లి వల్ల తల్లికి ఆరోగ్యం విషయంలో కూడా కొంత ఆందోళన ఉంటాయి అది కూడా మనం గమనించుకోవాల్సిన స్థితి ఉంది ఓకే గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు అంటే జాగ్రత్తగా ఉండమని జాగ్రత్తలు అయితే చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు నమస్కారం సో చూసారు కదండి మకర రాశిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి హెచ్చరిక నిజంగా సో ఈ మిగిలినవన్నీ అన్నీ చాలా బాగున్నాయి కానీ కొంత మన బాగా అంటే విపరీతమైన హెచ్చరికలు ఏమి ఇచ్చారు గురువుగారు మీకు వీడియో చూస్తే అర్థమైపోయింది కదా సో ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోండి మరి నేను కూడా జాగ్రత్తలు తీసుకుంటాను సో మీ అందరికీ తెలుసు కదా నాది మకర రాసి ఉత్తరాశ నక్షత్రం నేనైతే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటాను గురువుగారు జాగ్రత్తలు చెప్పారు కాబట్టి సో మీరందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి మిగిలిందంతా సూపర్గా ఉంది మనకి ఏం తిరిగేలేదు సో డెఫినెట్గా అన్నీ బాగుంటాయి మరి కుదిరిన వాళ్ళు గురువుగారు చెప్పిన పరిహార మార్గాలు కూడా చక్కగా ఫాలో అయ్యి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం